హైదరాబాద్లోని సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా చెరుకు సుధాకర్ మాట్లాడుతూ, ఆగస్టు 12వ తేదీన ఎగ్జిబిషన్ గ్రౌండ్లో జరిగే బీసీ సాధికారత సభను విజయవంతం చేయాలని ఈ సభకు మాజీ కేంద్ర మంత్రి మరియు రాజ్యసభ సభ్యులు శ్రీ శరద్ యాదవ్ పాల్గొంటారని తెలిపారు. తెలంగాణ రాష్ట్రం కోసం ఉస్మానియా యూనివర్సిటీ ఒక యుద్ధభూమిలాగా మారిందని గుర్తు చేశారు. విద్యా సంఘాలు, వ్యాపార సంఘాలు పెద్ద ఎత్తున పాల్గొనాలని పిలుపునిచ్చారు. టీఆర్ఎస్ ప్రభుత్వం బీసీలకు రావాల్సిన రుణాలు ఇవ్వడం లేదని తెలిపారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ చెరుకు సుధాకర్, డాక్టర్ రాజారాం యాదవ, బాలమల్లేష్, ఎం రాములు, టి వెంకటేష్, పి సత్యనారాయణ మరియు తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్రం కోసం కొట్లాడి కొట్లాడినప్పుడు రాష్ట్రం వస్తే చాలు కదా అని మాత్రమే అనాయకంగా తెలంగాణ బీసీలు కొట్లాడలేదు. ఈ విషయాన్ని మరొకసారి చెప్తాం. 1991లో తెలంగాణ మహాసభ పెట్టినప్పుడు బహుజనుల రాజ్యాధికారం దిశగా తెలంగాణ రాష్ట్రం సాధిస్తా ఉన్నప్పుడు ప్రొఫెసర్ జయశంకర్ గారు ముందు భౌగోళిక తెలంగాణ కోసం కొట్లాడ నిర్మాణాన్ని పని మొదలు పెడితే చిన్న రాష్ట్రంలో పుట్ట మెజార్టీ పేరు మీద తెలంగాణ ఉద్యమ సందర్భంలో కూడా చాలా సీరియస్ గా పనిచేసి పాదయాత్ర చేసినటువంటి మిత్రుడు మేఘమంత్రులు నరేంద్ర గౌడ్ గారి ఆధ్వర్యంలో జరుగుతున్న సంస్థని, అదేవిధంగా మొత్తం మేధావులందరినీ జాదుల శ్రీనివాస్ గౌడ్ గారు ఇది తెలంగాణ బీ సంఘం ముందు వారిని అన్ని కుల సంఘాలు ఇలా యాదవ పోరాట సంఘం వచ్చింది. ఇంకా భవిష్యత్తులో ఒక రౌండ్ టేబుల్ సమావేశం పెట్టి మొత్తం దాదాపుగా 100 కులాలు ఏదైతే ఉన్నాయో, మ్యాక్సిమం బీసీ కులాలు ఏవైతే ఉన్నాయో అన్ని కులాలని ఒకటిగా తీసుకొచ్చి ఒక సమైక్యగా ఒక జాయింట్ యాక్షన్ కమిటీగా ఏర్పాటు చేయాలని, దీనికి రాజకీయ నాయకులు అన్ని పక్షంలోనే అధిక సంపన్నమైన రాష్ట్రం ఈ తెలంగాణ రాష్ట్రం వస్తే బీసీల బతుకులు మారుతాయి అని చెప్పేసి తెలంగాణ ఉద్యమంలో బీసీలు చాలా పెద్ద ఎత్తున పాల్గొన్నారు. తెలంగాణ ఉద్యమంలో అమరులైనటువంటి వాళ్ళలో బీసీలే 90% పైగా ఉన్నారు. అటువంటి బీసీల త్యాగాల్ని ఈనాడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, కేసీఆర్ ప్రభుత్వం విస్మరిస్తుంది, పట్టించుకోవట్లేదు. సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ స్కీమ్లో చూసినా కూడా 2015 నుంచి ఈ రోజు వరకు బీసీలకు తీవ్ర అన్యాయం జరిగింది. ఆ రోజు అప్లై చేసుకున్న వాళ్ళకు ఈ రోజు కూడా లోన్లు వచ్చే పరిస్థితి లేదు. అదేవిధంగా మహాత్మా జ్యోతిరావు